हेलो फ्रेंड्स, वेलकम टू श्री होम थॉट्स। ई रोज मन रेसिपी हैदराबाद स्पेशल बिरयानी ग्रेवी मिर्ची का सालन। पच्ची मिरपकायल तो चेसे ई टेस्टी ग्रेवी मन की बिरयानी लोकी इंका एलांटी राइस आइटम्स लोकैना पर्फेक्ट कॉम्बिनेशन। ई मिर्ची का सालन तैयारी की मुंदुगा मनम इला पेद्द साइज लो उन्नटुवंटि मिरपकायलनु शुभ्रंगा कडिगी तीसुकोवाली। इक्कड नेनु 8 मिर्चीलु तीसुकुन्नानु। వీటిని ఒక నైఫ్ తో ఈ విధంగా ఒకవైపు పొడుగ్గా కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసేయాలి। ఇలా చేయడం వల్న మనకి మిర్చీస్ ఎక్కువ స్పైసీగా లేకుండా ఉంటాయి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దానిలో 1/2 కప్పు పల్లీలు లేదా వేరుశనగ పప్పులు వేసుకొని ఇవి 70% ఫ్రై అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేయాలి। ఇలా వేయించిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు 1 టీ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేయించాలి। ఇలా వేయించిన తర్వాత వీటిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ కస్కసాలు కూడా యాడ్ చేయాలి। ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసి వీటిని మరొక నిమిషం పాటు వేయించాలి। నువ్వులు కస్కసాలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి పాన్ కున్న హీట్ ఇవి వేయించడానికి సరిపోతుంది। మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా వేయించి తీసుకోవచ్చు। ఇలా వేయించిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి। ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి। ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టాలి। ఇంకా మనం 1/2 కప్పు అంటే 75 ml వరకు చింతపండు గుజ్జును తీసి రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా 2 ఎండు మిరపకాయలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। ఆవాలు చిటపటలాడేంత వరకు వీటిని వేయించాలి। ఆ తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి। ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ వేయించాలి। ఆ తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిర్చీలను కూడా వేసి ఇవి 50% మగ్గేంత వరకు వేయించాలి। ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీని మీద ఒక లిడ్ పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి। ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో 300 ml వరకు వాటర్ పోసి మళ్ళీ అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీనిని 3 to 4 minutes వరకు కుక్ చేయాలి। ఇప్పుడు దీనిలో 1 రెబ్బ కరివేపాకులు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి। ఇక్కడ బెల్లం వేయడం వలన టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది। ఇప్పుడు మరొకసారి దీన్ని మిక్స్ చేసి స్టవ్ని లో హీట్లో ఉంచి ఇది కొంచెం చిక్కబడి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి। ఇలా కొంచెం థిక్ గ్రేవీ ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। రెడీ అయిందండి హైదరాబాదీ బిర్యానీ గ్రేవీ మిర్చీ కా సాలన్। మరి మీరు కూడా ఈ సింపుల్ అండ్ యమ్మీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।